హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయనిధి స్టాలిన్ యాక్టర్గా రాజకీయ నాయకుడిగా వార్తల్లో సోషల్ మీడియాలో ఎప్పుడూ నిలుస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఆయన వార్తల్లో ఒక వ్యక్తిగా కనిపిస్తున్నారు. సనాతన ధర్మంపై రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ బాబా స్పందించారు. ఉదయనిధి తలపై 10 కోట్లను ప్రకటించారు. అయితే దానిపై స్టాలిన్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధి తల తీసుకువస్తే 10 కోట్లు బహుమతి అంటూ ప్రకటించాడు. ఆ పని చేయడానికి ప్రజలు వెనుకడుగు వేస్తే తానే ఆ పని పూర్తి చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ బెదిరింపులు తమకు కొత్తమీ కాదని ఉదయనిధి స్పందించారు. అయితే స్వామీజీ తన తలపై రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బెదిరింపులు తమకు కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడేవాళ్ళం కాదని ఉదయనిధి చెప్పారు. తమిళ భాష కోసం రైల్ ట్రాక్పై తలపెట్టిన కరుణానిధి మనవడిని అని ఆయన పేర్కొన్నారు. 10 కోట్లు ఎందుకని, తన తల దువ్వుకోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని ఆచార్య బెదిరింపును ఉదయనిధి తేలిగ్గా చెప్పారు. ఇదిలా ఉండగా ఉదయనిధి స్టాలిన్ మాత్రం తన మాటలకు కట్టుబడి ఉంటానని అన్నారు. మళ్ళీ మళ్ళీ అదే చెబుతానని అన్నారు. అయితే తాను హిందూ మతాన్ని కాదు అన్ని మతాలని కలుపుకొని కుల విభేదాలను ఖండిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని చెన్నై కార్యక్రమంలో పేర్కొన్నారు. ఉదయనిధి హిట్లర్ అంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ మరోవైపు మిత్రపక్ష ఇండియా కూటమిలోనూ ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ విషయంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. మరి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ చేసి మాకు చెప్పండి.